హాయ్, నేను డాక్టర్ శ్రీ చైతన్యారెడ్డి, డర్మటాలజిస్ట్ అండ్ కాస్మెటాలజిస్ట్, అంబర్ స్కిన్ అండ్ హెయిర్ క్లినిక్, గచ్చిబౌలి. యాక్నీ ఆర్ పింపుల్స్, దీని తెలుగులో మొటిమలు అని అంటాము. ఇప్పుడున్న జనరేషన్లో మేము ఎక్కువగా డైలీ ప్రాక్టీస్లో చూస్తున్నాము. ఈ పింపుల్స్ అనేది సెబేషియస్ హెయిర్ ఫాలికల్స్లో సీబమ్ అనే మెటీరియల్ క్లాగ్ అవ్వడం వల్ల డెడ్ సెల్స్ అనేది అక్యుములేట్ అయ్యి పీ యాక్నీ బ్యాక్టీరియా ప్రొలిఫరేషన్ అవ్వడం వల్ల స్కిన్ పైన పింపుల్స్ లాగా సెటిల్ అవుతాయి. ఇలాంటి హెయిర్ ఫాలికులర్ సెబేషియస్ గ్లాండ్ ఉన్న స్ట్రక్చర్స్ మనకు ఫేస్ పైన, అప్పర్ చెస్ట్, అప్పర్ హ్యాండ్స్, బ్యాక్ పైన ఉంటాయి అండ్ స్కాల్ప్ ఆల్సో. కానీ దాని యాక్టివిటీ అనేది ప్యూబర్టీ ఆర్ ప్రీ ప్యూబర్టీ ఏజ్ నుంచి స్టార్ట్ అవుతుంది. యాక్నీ ఆర్ పింపుల్స్ అనేది మేము డిఫరెంట్ ఏజ్ గ్రూప్స్లో చూస్తాము. ఇన్ఫెంటైల్ యాక్నీ, టీనేజ్ యాక్నీ, అడల్ట్హుడ్ యాక్నీ అండ్ సెనైల్ యాక్నీ. కానీ ఈ డిఫరెంట్ ఏజ్ గ్రూప్స్కి కారణాలు అనేది వేరుగా ఉంటాయి. ముఖ్యంగా 12 నుంచి 24 లేదా 30 లోపల వయసులో ఉన్న వాళ్ళల్లో ఎక్కువగా ఈ పింపుల్స్ అనేది చూస్తాము. ఆడవాళ్ళల్లో, మగవాళ్ళల్లో ఇద్దరిలో కూడా పింపుల్స్ అనేది ఉంటుంది. ఈ మొటిమల్కి గల కారణాలు ఏంటో తెలుసుకుందాము. ముఖ్యంగా ఫీమేల్స్కి వచ్చేసరికి హార్మోనల్ ఇంబ్యాలెన్స్, అంటే పీరియడ్స్ సరిగ్గా రాని వాళ్లకు, ఫైబ్రాయిడ్స్ ఉండే వాళ్లకు, పీసీఓడి ఉండే వాళ్లకు అదర్ హార్మోన్ ఇన్ఫ్లుయెన్స్ ఉంటే పింపుల్స్ అనేది ఎక్కువగా చూస్తాము. ఇంకా వంశపారంగా అంటే జెనెటిక్ ఇన్ఫ్లుయెన్స్ అనేది కూడా ఎక్కువగా ఉంటుంది. దీంతోపాటు ఇర్రెగ్యులర్ డైటరీ హ్యాబిట్స్, స్లీప్ ప్యాటర్న్, ఇమోషనల్ స్ట్రెస్, మెయిన్గా హై గ్లైసెమిక్ ఇండెక్స్ ఫుడ్స్, అంటే ఎప్పుడైతే మన బాడీలోకి ఫుడ్ అనేది ఇమీడియట్గా గ్లూకోజ్ని ఇంక్రీజ్ చేసే ఫుడ్ ఐటమ్స్ని ఎక్కువ కన్సంప్షన్ ఉండే వాళ్ళల్లో కూడా పింపుల్స్ అనేది ట్రిగరింగ్ ఎక్కువగా ఉంటుంది. దీంతోపాటు వేరే సర్టన్ క్రీమ్స్ కానీ ఏదన్నా వేరే కండిషన్స్ కోసము ఓరల్గా మెడికేషన్స్ ఉండే వాళ్ళల్లో కూడా సర్టన్ ట్రీట్మెంట్స్ తోటి కూడా మనకు పింపుల్స్ అనేది ట్రిగరింగ్ ఉంటుంది. చాలామంది అడుగుతూ ఉంటారు, ఫుడ్ ఏదైనా రోల్ ఉందా పింపుల్స్లో అనేసి. ఎస్, కొన్ని ఫుడ్ ఐటమ్స్, అంటే హై గ్లైసెమిక్ ఫుడ్ ఐటమ్స్, స్టార్చీ ఫుడ్ ఐటమ్స్, పొటాటోస్, డీప్ ఫ్రైడ్ ఫుడ్ ఐటమ్స్ లైక్ ఫ్రెంచ్ ఫ్రైస్, రిఫైన్డ్ ఫ్లోర్స్ అంటే మైదా కంటెంట్ ఉన్న ఫుడ్ ఐటమ్స్, మెయిన్గా బేకరీ ఫుడ్ ఐటమ్స్, హై షుగర్ ఉన్న ఫుడ్ ఐటమ్స్ అండ్ అయోడిన్ రిచ్ కన్సంప్షన్ ఎక్కువగా, అంటే డైరీ ప్రోడక్ట్స్ అనేది కూడా పింపుల్స్కి ట్రిగరింగ్ ఫ్యాక్టర్ ఉంటుంది. ఆల్కహాల్ అనేది ఈ జనరేషన్లో చాలా ఎక్కువ కన్సంప్షన్ ఉండడం వల్ల అది కూడా వన్ ఆఫ్ ద మేజర్ ఫ్యాక్టర్. కొన్ని ఫుడ్ ఐటమ్స్ అంటే లో గ్లైసెమిక్ ఇండెక్స్ ఫుడ్స్ లైక్ ఫ్రెష్ ఫ్రూట్స్, వెజిటేబుల్స్, నట్స్, వైటమిన్ సి రిచ్ ఫుడ్ ఐటమ్స్, యాంటీ ఆక్సిడెంట్స్ అంటే హనీ కానీ, గ్రీన్ టీ కానీ, లెమన్ గ్రాస్ కానీ, టర్మరిక్ టీ కానీ, ఇవన్నీ కూడా మనకు పింపుల్స్ రిడక్షన్లో అనేది హెల్ప్ చేస్తుంది. సో ఎప్పుడైతే మీరు మీ డర్మటాలజిస్ట్ని కన్సల్ట్ చేస్తారో, డర్మటాలజిస్ట్ అనేది క్లినికల్గా డీటెయిల్ హిస్టరీ అండ్ ఎగ్జామినేషన్ చేశాక గ్రేడింగ్ అనేది ఉంటుంది. అంటే మైల్డ్ ఫామ్లో ఉన్నారా, మోడరేట్ ఆర్ సివియర్ ఫామ్లో ఉన్నారా అండ్ ఎంత ఏరియా ఆఫ్ ఇన్వాల్వ్మెంట్ ఆఫ్ పింపుల్స్ ఉన్నాయో దాన్ని బేసిస్గా ట్రీట్మెంట్ అనేది ప్లాన్ చేస్తారు. ట్రీట్మెంట్కి వచ్చేసరికి కాంబినేషన్ ట్రీట్మెంట్, అంటే పింపుల్స్ రిడక్షన్గా హెల్ప్ చేసే టాపికల్ క్రీమ్స్తో పాటు ఓరల్ మెడికేషన్స్ అనేది కూడా సెలెక్ట్ చేసుకొని మినిమం కోర్స్ ఆఫ్ 3 to 6 months వరకు అడ్వైస్ చేయాల్సి ఉంటుంది. మనం మెడికల్ లైన్ ఆఫ్ ట్రీట్మెంట్తో పాటు సర్టన్ అడ్జువెంట్ థెరపీస్ అంటాం, అంటే కెమికల్ పీల్స్. కెమికల్ పీల్స్లో ముఖ్యంగా గ్లైకోలిక్ యాసిడ్, సాలిసిలిక్ యాసిడ్, టీసీఏ, ఫినాల్ బేస్డ్ పీల్స్ మనము చేసినట్లయితే దీనివల్ల యాక్టివ్ పింపుల్స్తో పాటు మనకు మచ్చల్ని కూడా తొందరగా తగ్గించవచ్చు. ఐపీఎల్ లేజర్ కూడా అనదర్ టైప్ ఆఫ్ ట్రీట్మెంట్, వేర్ యాక్టివ్ బ్యాక్టీరియల్ ప్రొలిఫరేషన్ని తగ్గించి ఈవెన్ స్కిన్ టోన్ కోసం హెల్ప్ చేస్తాయి. ఇంకా స్కార్స్కి వచ్చేసరికి, అంటే పింపుల్స్ వల్ల కొంతమందికి ఏర్పడే గుంతలకి కూడా సర్టన్ ట్రీట్మెంట్స్ అనేది అడ్వైస్ చేస్తాము. అవి కూడా ఏంటి అని అంటే మైక్రోడర్మా అబ్రేషన్, డర్మ రోలర్, వాంపైర్ ఫేషియల్, ఎంఎన్ఆర్ఎఫ్, పిఆర్పి ట్రీట్మెంట్స్, డర్మ ఫిల్లర్స్, ఇవన్నీ కూడా టైప్ ఆఫ్ యాక్నీ స్కార్స్ ఎంత డెప్త్ ఉన్నాయో, ఎంత ఏరియా ఆఫ్ ఇన్వాల్వ్మెంట్ ఉన్నాయో దాన్ని బట్టి కూడా అడ్జువెంట్గా మనం యాడ్ చేసినట్లయితే మనకు యాక్నీ వల్ల వచ్చే మచ్చలు, గుంతల్ని కూడా తొందరగా నివారించవచ్చు. సో ఎప్పుడైతే మీరు ఈ పింపుల్ సమస్యతో డర్మటాలజిస్ట్ని కన్సల్ట్ అవుతారో వాళ్ళు ప్రాపర్ ఎగ్జామినేషన్ చేసి ఆ గ్రేడ్ వైజ్ ట్రీట్మెంట్ అండ్ అడ్జువెంట్ థెరపీస్ యాడ్ చేస్తే మినిమం 3 to 6 months వరకు కన్సిస్టెంట్గా ట్రీట్మెంట్ తీసుకున్నట్లయితే మనకు పోస్ట్ యాక్నీ సెక్వెలే అనేది బాగా రెడ్యూస్ అవుతుంది. సో థ్యాంక్ యూ.